జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని విధాల ప్రయోజనం చేకూర్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రైతు భరోసా కేంద్రాల ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక విజ్ఞాన కేంద్రాల ద్వారా అందించే విజ్ఞానంతో పాటు అవసరమైన శిక్షణలు అందించడం జరుగుతుంది అన్నారు. జిల్లాలో 879 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇన్పుట్ సర్వీసెస్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా అందించేలా చూడాలన్నారు. జిల్లాలో ఆర్బీకే ద్వారా నాలెడ్జ్ సర్వీస్ అందించేందుకు జిల్లా స్థాయిలో రీసోర్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల నీటి యాజమాన్యంపై అలాగే ఖరీఫ్ రబీ సీజన్లకు అనుగుణంగా పంట వేసినప్పటి నుండి పంట కోత కోసే వరకు సాంకేతిక పరంగా అలాగే వృత్తి నైపుణ్యం రైతులకు వివరించాలన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రాలకు ఏ సమయంలో రాగలుగుతారో తెలుసుకుని ఆ సమయంలో వారికి ఆయా పంటల మేనేజ్మెంట్ గురించి జిల్లా రిసోర్స్ సెంటర్ ద్వారా వివరించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా రైతులకు విజ్ఞానం అందించేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జే వెంకటమురళి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్, నాబార్డ్ డిడిఎం వెంకటరమణ, ఎల్డిఎం యుగంధర్, మార్కెటింగ్ ఏడి ఉపేంద్ర, మార్క్ఫెడ్ డిఎం నళినీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ డబ్బు మీ ద్వారా మీరు తర్వాత చేస్తారు, ఆ మండలాల్లో ఉన్న అప్లికేషన్ యాప్ చేస్తారు. సో అప్పుడు ఆ సరుకు కూడా స్టాక్ అంతా కూడా ఈ 12 హబ్స్లో పెట్టుకోవాలి. అక్కడి నుంచి 279 ఆర్బీకే వారికి ఉన్న గోడౌన్లు ఎప్పటికప్పుడు స్టాక్ తగ్గకుండా మెయింటైన్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ సప్లై అనేది ఇప్పుడు చూసినా ఏ ఆర్బీకేలో సపోజ్ ఆర్బీకే పెద్దలు ఎంత పెట్టాలనుకున్నారు, ఈ రోజు అది ఆ బిల్డింగ్ అడిగిపోదు, వెదర్ ఇస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఆర్బీకే ఇండ్లు ఇతర ఇంటి పక్కన ఉంటాయి కదా, ఆ సంబంధిత వారెంట్ లేదు. బై డిఫాల్ట్ అపాయింట్ ఇది ఒకటి వేరే లేదు, కరెక్ట్ బై డిఫాల్ట్ వారెంట్ ఇస్ అపాయింటెడ్ టు బి ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పర్పస్. అప్పుడు వర్కౌట్ అవుతుంది ఇది. సో మార్క్ఫెడ్ డిపిఓ ఆఫీస్లో మన ఆర్బీకే లొకేషన్స్ పెట్టుకొని ఆ సంబంధిత వారెంటీ లెవెల్ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. వాళ్ళకు గ్రూప్ పెట్టుకున్నాం వాట్సాప్ కార్డు. వారెంటీలు వేరే దగ్గరికి వెళ్తే ఈ విలేజ్ అగ్రికల్చర్ ఆర్బీకే దగ్గర పనిచేస్తున్నారు కదా, కొంత నాకు ఫిజికల్గా ప్రాక్టిస్ లేక కంట్రోల్ పోతుంది.